ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా ప్రొద్దుటూరు పెద్దాయనకు నా నమస్కారం. నిన్న దినమున ఈ ప్రొద్దుటూరు పెద్దాయన ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేసినాడు. లోకేష్ పాదయాత్రకు మా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు అడ్డుకుంటున్నారు, ఫ్లెక్సీలు కట్టినారు. ఈ విధంగా అక్కే అభివృద్ధి పైన ఒక కామెంట్, ఈ విధంగా రకరకాలుగా నిన్న దినంన ఓ ప్రెస్ మీట్ పెట్టాడు. దాన్ని ఉద్దేశించి మా పెద్దాయనకు 82 ఇయర్స్, మా పెద్దాయనకు నా చిన్న విన్నపం ఏమంటే, మేము లోకేష్ పాదయాత్రను మా ఎమ్మెల్యే గారు గాని మా లీడర్స్ గాని మా కార్యకర్తలు గాని ఎక్కడే గాని అడ్డుకోవడం లేదు. ముందు అది తెలుసుకోవాలి. మేము మా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మా జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ 4 సంవత్సరాలలో ఏమైతే డెవలప్ చేసినామో అవి మాత్రమే ఫ్లెక్సీల ద్వారా తెలియజేస్తున్నాం. ఎక్కడే గాని లోకేష్ పాదయాత్రకు మేము నల్ల బ్యార్జీలతోనో, మీరు 1000 మందితో పాదయాత్ర చేస్తే మేము ఇంకొక మాకు అదే వీధిలో మేము 1000 మందితో పాదయాత్ర చేస్తామని ఒక లెటర్ పెట్టి మాకు పర్మిషన్ అడిగింటే మేము అడ్డుకున్నట్టయితే ఆ విధంగా చేయలే. ఆయన స్వాగతిస్తున్నాం, ఆయన స్వాగతం మేము తోరణాలు కడుతున్నాం. ఇది వైఎస్ఆర్ సిపికి ఏమని కట్టినాం, ఈ 4 సంవత్సరాలలో మేము చేసిన అభివృద్ధి ఇది. 2014 నుంచి 2019 వరకు మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ ప్రొద్దుటూరు పట్టణానికి ఈ పెద్దాయన 82 ఇయర్స్ పెద్దాయన ఇన్ఛార్జి ఉండగా ఏం అభివృద్ధి చేసినారు అనేదానికే చర్చ ప్రశ్నే. ఎస్, మీరు చేసి ఉంటే కట్టండి పెద్దాయన, ఫ్లెక్సీ కట్టు. అది అడ్డుకోవడం కాదు, మా అభివృద్ధిని చూపిస్తున్నాం. ఓర్చుకోలేక అడ్డుకుంటున్నామని చెప్తే ఎట్లా? ఇంకో మాట చెప్పినావు, మీ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు మేము అధికారంలో ఉన్నాం, మా గవర్నమెంట్ ఉన్నది, మేము కూడా అడ్డుకోందుము అని చెప్తావు. ఇట్లే ఫ్లెక్సీలు కట్టింటే ఎట్లుంటుంది అని చెప్తావు. దానికి ఒక చిన్న ఉదాహరణ, 2014 నుంచి 2019 వరకు ఏం అభివృద్ధి చేసినావు పెద్దైనా? 1, ప్రొద్దుటూరు డిఎస్పీని మార్చాలని చంద్రబాబు నాయుడు దగ్గరకు పోయి మార్చుకొని వచ్చినావు, అది ఒక ఫ్లెక్సీ కట్టాలను. 2, ఎంఆర్ఓ ఆఫీసులో 15 రోజులు ఎంఆర్ఓ వచ్చినాడు, 16వ రోజు మార్పించినావు, అది ఒక ఫ్లెక్సీ కట్టాల మా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు. 3, 3 టౌన్ సిఐ వచ్చినాడు, సంతకం పెట్టకోకుండానే పంపించినావు, అది ఒక ఫ్లెక్సీ కట్టాల ఎవరు మా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు మా ఆ రోజుల్లో. ఇంకొకటి, సిబిఐ ఏసీబీ వాళ్ళకు పట్టించినావు కొంతమందిని, అవి ఫ్లెక్సీలు కట్టుకోవాలని. అంతకు మించి వేరే ఫ్లెక్సీలు కట్టేదానికే లేదు పెద్దాయన, ఏమన్నా చేసింటే కదా. మన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఇది కావాలని నువ్వు అడిగింటే కదా, నువ్వు కూడా మళ్ళా ఈరోజు మాట్లాడతావు పెద్దాయనా? ఏంది పెద్దాయనా, అందుకే పెద్దాయనా, నీకు 82 ఇయర్స్ వచ్చినాయి, ఇప్పటికైనా ఇవన్నీ మానుకొని నా చిన్న సలహా, మా ఎమ్మెల్యే గాని లింగారెడ్డి అన్న గాని సురేష్ నాయుడు గాని ముక్తియార్ అన్న గాని ఇంకా ప్రభాకర్ అన్న గాని వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే టికెట్ల రేసులో ఉండారు. నువ్వు స్టూడెంట్ లాగా వీళ్ళలోకి చేరకపోకుండా ఒక టీచర్ లాగా ఉండు, ఒక బెత్తం తీసుకో, టీచర్ లాగా ఉండి ఏ నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది తప్పు, ఇది రైట్, ఇది ఇట్లా మందలిచ్చే స్టేజ్లో ఉండు. నువ్వు కూడా మళ్ళా స్టూడెంట్ లాగా వచ్చి నేను పోటీ పడతా అనడం బాగలేదు పెద్ద ఆయన, ఎందుకు 22 ఏళ్ళు వచ్చినాయి, ఒక టీచర్ లాగా ఉండు. ఎవడు తప్పు చేస్తే బెత్తం తీసుకొని ఇది తప్పు అని చెప్తాడు, పార్టీలతో సంబంధం లేకుండా పైన ఉండు, అది నీకు గౌరవమైన ప్లేసు. మళ్ళా వీళ్ళలాగానే స్టూడెంట్ లాగా రావాలని ఉండవును, ఎందుకు పెద్ద ఆయన? మన్ననేమో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలకు ఏం చెప్తావు, శ్రీలంక అవుతాది అంటావు. నిన్ననేమో మీ లోకేష్ చంద్రబాబు నాయుడు చెప్పిన పథకాలకు బ్రహ్మాండంగా ఉన్నాయంటావు. ఒక చిన్న విన్నపం దీంట్లో కూడా,
నాలుగు కోట్ల మంది ఈ ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు కలిగిన వాళ్ళు ఉన్నారు. అంటే 18 ఏళ్ల నుంచి మొత్తం ఈ 4 కోట్ల మందిలో 2 కోట్లు ఆడోళ్ళు ఉంటారు, 2 కోట్లు మగోళ్ళు ఉంటారు, 0.00 అనదర్ వేరే వాళ్ళు ఒకరు ఉంటారు. అది ఈ 2 కోట్ల మందికి 1500 ఇస్తా అంటున్నారు ఆడోళ్లకు. ఎంతైతే అది 1500 × 2 కోట్ల మందికి 3000 కోట్లు అవుతుంది. 3000 కోట్లు నెలకు, సంవత్సరానికి 36000 కోట్లు అవుతుంది. 5 ఏళ్లకు 180000 కోట్లు అవుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? ఈరోజు శ్రీలంక అవుతారా, సోమాలియా అవుతారా, లేకపోతే అమెరికా అవుతారా, లేకపోతే చైనా అవుతుందా పెద్ద ఆయన? ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఏది అంటే ఈ రోజు అధికారం కోసం రావాలనే తాపత్రయంతో ఏంటేంటో ప్రకటిస్తున్నాడు. 4 పథకాలే ప్రకటించాడు, ఇంకా మళ్ళా ప్రకటిస్తా అంటున్నాడు అని చెప్తున్నావు నువ్వే. ఇంత దూరం ఎందుకు పెద్దాయన? మనకు రాబోయే ప్రెస్ మీట్ మళ్ళా ఒక చర్చ మన ఇద్దరు పైనే, కామనూరు పైనే చర్చ పెడదాం. 2014 నుంచి 2019 వరకు కామనూరుకు మీరేం తెచ్చినారు? 2019 నుంచి 2023 వరకు మా ఎమ్మెల్యే గాని, మా సీఎం గారు గాని, మా ఎంపీ గారు గాని ఏం తెచ్చినారు, ఏమి ఇచ్చినారు? ఎస్సీ ఎస్టీలు ఏందో చెప్తున్నావు, ఎస్సీ ఎస్టీలు అంటావు, బీసీలు అంటావు, ఒక కట్టె మట్టి తీసినావు అంటావు, అన్ని చెప్దాం. కామనూరే వేరే దద్దు. నువ్వు పొద్దున్నే లేచనే పొద్దుటూరుకు వచ్చావు, రాత్రి కామనూరుకు పోతావు. ఆ ఊరు పైన చర్చ పెడదాం. ఎన్ని ఉద్యోగాలు, ఏంది, ఎంత లెక్క, ఏ విధంగా వచ్చింది, ఇవన్నీ కూడా రాబోయే ప్రెస్ మీట్ లో చెప్తా పెద్దనా. క్లియర్ గా ఉండా కామనూరు పైనే. ఊరికే నువ్వు టీచర్ గా ఉండు, స్టూడెంట్ గా రావాకు సీన్లోకి. ఎందుకంటే ఉండే విలువ పోతుంది పెద్ద ఆయన. ప్రజలంతా నిన్ను టీచర్ గా ఉండి ఇది తప్పు చేస్తానా, అది ఉప్పు చేస్తానా అని చెప్పడమే కరెక్ట్. నీకు 22 ఏళ్ళు వచ్చినాయి, నీ స్టూడెంట్ వద్దు. ఎప్పుడైనా నువ్వు ఒకటే పెద్ద ఆయన, ఫైనల్ గా నేను చెప్తాను ఒకటి, మీరు పెద్దయినా 82 ఇయర్స్ పెద్దయినా, మీరు ఎంతసేపునే పడగొట్టేదానికి ధర్మస్తారు. ఎక్కడైనా ఇంజనీర్ అనే వ్యక్తి, ఇల్లు కట్టేదానికి ఇంజనీర్ అవసరం, ఇల్లు పడగొట్టేదానికి పెద్ద ఆయన అవసరం. ఏదైనా సరే ఇల్లు కట్టాలంటే ఇంజనీర్ అవసరం, ఆ ఇంటిని పడగొట్టాలంటే పెద్ద ఆయన అవసరం. కట్టేది లేదు పెద్ద ఆయన, ఎంతసేపు ఉన్నా కట్టినేది పడగొట్టేదానికి ఆలోచనే తప్ప వేరేది లేదు. ఎప్పుడు ఇట్లాంటివన్నీ మానుకుంటే బాగుంటుంది. ఇంకోటి పెద్ద ఆయన, బొచ్చుందే అన్నావు ఎవరిని? చంద్రబాబు నాయుడు. బొచ్చుందే అన్నావు ఇట్లనే. ఈరోజు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు దగ్గరికి, బొచ్చుందే అని సున్నీగిపోతున్నావా, లేకపోతే బోడు గుండుంది అని సున్నీగిపోతున్నావా అని నువ్వే చెప్పాలి పెద్ద ఆయన. నువ్వు చెప్పినావా లేదా? చంద్రబాబు నాయుడు దగ్గర బొచ్చుందే అన్నావు ఇట్లనే, అది నువ్వే జవాబు చెప్పాలా. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది నువ్వా కాదా? దీనికైతే క్లుప్తంగా చెప్పాలి పెద్ద ఆయన. నమస్కారం.